సంగారెడ్డి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పూర్తయింది. దీంతో రంగులు వేయడం మొదలు పెట్టారు కళాకారులు. మొదటిసారి ఈ విగ్రహం మట్టితో తయారు చేశారు. జూన్ 10 నుండి పగలు రాత్రి 150 మంది కళాకారులు పనిచేస్తున్నారు. ఈసారి 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నారు. శ్రీ పంచముఖ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీదేవి కొలువుదీరుతున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ఖైరతాబాద్ గణేశుడు చవితి వేడుకలకు సిద్ధమయ్యాడు. ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతి రూపంలో భక్తులకు దీవెనలు అందించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం. 68 సంవత్సరాల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయలో చూడొచ్చు, విగ్రహ తయారీ పూర్తవడంతో ఈ కలర్స్ వేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూన్ 10 తారీఖున ప్రారంభమైన విగ్రహ తయారీ నిరంతరాయంగా కొనసాగుతుంది. దాదాపు 150 మంది ఆ కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఖైరతాబాద్ గణేషుని ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేషునికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపున త్రిశక్తి మహాగాయత్రీదేవి ఏర్పాటు చేయడం జరిగింది. 1954 ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెరుగుతూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తూ భారతదేశంలోనే వినాయక చవితి ఉత్సవాల్లో తన ప్రత్యేకతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో 1 కోటి రూపాయలతో ఖైరతాబాద్ గణేష్ తయారైతే ఈసారి 1.5 కోటి రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టీల్ రేట్లు డబల్ అవ్వడం, మరోవైపు మట్టి విగ్రహం కావడంతో స్టీల్ ఎక్కువ వాడగవలసిన పరిస్థితి ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది, చెరువులు కలుషితం అవుతున్నాయని కోర్టులు చెప్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మట్టి విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించుకొని మట్టి విగ్రహాన్ని తయారు చేస్తామని ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి. ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు ఇది 68వ సంవత్సరము. ప్రతి సంవత్సరం మనము ఏదో ఒక రూపంలో మన వినాయకుడిని తయారు చేస్తాము. ఈ సంవత్సరం కూడా 68వ సంవత్సరం నాడు పంచముఖాలు 5 ముఖాలతో పంచముఖ లక్ష్మీ మహాగణపతి గారు నామకరణం చేసినాము. దీన్ని దాదాపు జూన్ 10వ తేదీన స్టార్ట్ చేసినాము. రాత్రింబగలు కష్టపడుతూ 150 మంది కార్మికులు, ప్రత్యేకంగా ఈ మట్టి కార్మికుడు అయితే జోగారావు గారు ఉన్నారో, ఒడిశా నుండి తెప్పించినాము, మహారాష్ట్ర నుండి, మళ్ళీ తమిళనాడు నుండి, ఆంధ్ర నుండి, అట్లా 5 స్టేట్ల నుండి కలిపి అందరు కలిపి ఈ 150 మంది రాత్రింబగలు కష్టపడి ఈ వినాయకుడు తయారు చేస్తారు. ఫస్ట్ టైం మనం మట్టి వినాయకుని ఊరేగింపుగా తీసుకొని ఉసిన సాగర్లో నిమజ్జనం చేస్తాము. ఈ సంవత్సరం ఎప్పటిలాగానే 2 రోజుల ముందు భక్తులకు దర్శనానికి 2 రోజుల ముందు కంప్లీట్ చేస్తామని చెప్పాను. మట్టి విగ్రహంలో మరి నార, కొబ్బరి నార, మరి ఒడ్ల పొటి, మరి తర్వాత వరి పొట్టు, అట్లా కొబ్బరి నార అన్నీ కలిపి ఈ మిశ్రమాలు 5 మిశ్రమాలు. లాస్ట్ మిశ్రమం ఏంటంటే క్లాత్లో మట్టిని అద్ది ఫైనల్ ఫినిషింగ్ చేస్తాం. మొత్తం 5 మిశ్రమాలు ఉంటాయి దీని లోపల మట్టిలో. ఈసారి కరోనా కారణించిన తర్వాత మరి ఈ రూపం ఎందుకు పెట్టారు? ఈ రూపం మన వినాయకుడు 5 ముఖాలు పంచభూతాలు. గత సంవత్సరము కరోనా కారణంగా మేము ఏమి చేయలేకపోయినాము. ఈ సంవత్సరం మట్టి వినాయకుడు పెడుతున్నాము. పంచభూతాలు శాంతించాలి, లక్ష్మి అందరి లక్ష్మి కటాక్షం కలగాలి, మరి సుబ్రహ్మణ్యం సార్ జీవనలు మరియు గాయత్రి మాత ఆశీస్సులు అన్నీ ఉండాలని, ప్రజలు భక్తులు సుఖశాంతం ఉండాలని మేము ఖైరతాబాద్లో ఈ విగ్రహాన్ని స్థాపించినాం. ఇక్కడ లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ఏ విధంగా ఉంటుందో, అలా దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఈ మట్టి విగ్రహాన్ని కూడా తయారీలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇలాంటి ఉత్సవాలు జరగాలి, అదేవిధంగా మట్టి విగ్రహం కూడా భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణేషుడు సిద్ధమవుతున్నాడు. కెమెరా ప్రశాంత్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.